హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి నేను మెజర్మెంట్ బ్లౌజ్తో చక్కగా చూపిస్తున్నాను చూడండి. ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ కట్టింగ్ రావాలంటే మా వీడియో అంతా మీరు చూడండి తప్పనిసరిగా. ఎటువంటి మీకు ఎటువంటి టైలరింగ్ టచ్లో లేకున్నా కూడా ఈ బ్లౌజ్ను చూస్తే మీరు తప్పనిసరిగా కటింగ్ అనేది తప్పనిసరిగా వస్తుందండి. ఇంకా మై చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు పర్ఫెక్ట్గా చూడండి. మీకు ఈజీగా కుట్టగలుగుతారు, మీ బ్లౌజ్ మీరు కుట్టుకొని వేసుకుంటారు. ఇదిగో చూడండి, హైట్ వచ్చేసి 13.5 inches వచ్చింది, షోల్డర్ వచ్చేసి 11 inches వచ్చింది, ఇక్కడ 11 inches వచ్చింది. ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి 19 వచ్చిందండి, 19 inches వచ్చింది ఇక్కడ చెస్ట్ లూజ్. ఇక ఈ బ్లౌజ్ మెజర్మెంట్ అంతా ఇలా ఉంది. ఇక ఈ బ్లౌజ్ను పక్కన పెట్టేసుకొని మనం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది 80 centimeters ఉన్నది ఈ బ్లౌజ్ పీస్. అయితే దీంట్లో మనకి పొడవు చేతులు రావండి, పొట్టి చేతులు అయితేనే వస్తాయి. ఎందుకంటే పొడవు చేతులు రావడానికి సరిపోదు క్లాత్. ఇది ఎంత ఉందో చూసుకుందాము. ఇదిగో చూడండి, 78 centimeters ఉంది, అంటే 2 points తక్కువ ఉంది 80 centimeters. ఈ బ్లౌజ్తో మనం మెజర్మెంట్ వేసుకుందాం. ఇక ఇదిగోండి, ఇందాక చూసుకున్నాం కదా 13.5 inches వచ్చింది కదా మనకు బ్లౌజ్ మెజర్మెంట్. ఇక్కడ 14.5 inches పెట్టుకోవాలి, అంటే 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మన కుట్టులోకి పోతుంది కదా ఖర్చులోకి, అందుకోసం అని చెప్పేసి 1 inch ఎక్స్ట్రాతోని కట్ చేసుకోవాలి. ఇక 11 inches షోల్డర్, అంటే 5.5 పెట్టుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా. ఇదిగోండి చంక భాగం, 5.5 పెట్టుకున్నాను ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్, ఇందాక మనకు 19 inches వచ్చింది కదా, 19 inches వచ్చింది కదా, 19 inches ఒకటి, 2 inches ఎక్స్ట్రా, అంటే ఖర్చులోకి కావాలి కదా. ఇప్పుడు ఇది ఖర్చులోకి, ఇది కరెక్ట్ మెజర్మెంటు. ఇక చంక భాగం గీసుకుందాం. ఇక్కడ ఇలా స్క్వేర్ లాగా ఫస్ట్ వేసుకున్న తర్వాత రౌండ్ వేసుకోవాలి. ఇదిగోండి, రౌండ్ ఎక్కడి నుంచి వేసుకోవాలంటే 2.5 నుంచి వేసుకోవాలి. ఇక్కడ 2.5 inches నుంచి పొడవు ఇలా చూసుకొని ఇలా రౌండ్గా వేసుకోవాలి. అప్పుడు మనకు ఇదిగో చూడండి, ఇక్కడ ఇది ఎంత రావాలంటే 1 inch రావాలి మనకు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్ వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ ఒక్కొక్కరు బ్లౌజ్ ఎలా ఉంటుందంటే కొందరు తక్కువ పెట్టుకుంటారు, కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అటువైపు ఇటువైపు మన ఖర్చు కొదులు పెట్టి వేసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ వేసుకోవాలి. ఇక నెక్ డీప్ చూసుకుందాం. రెండు సైడ్స్ని పట్టుకొని నెక్ డీప్ ఇలా చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా ఇలా వేసుకోవాలి. నెక్ డీప్ అనేది మనకు ఇంత వచ్చింది. ఆ తర్వాత కింద మనకు ఇదిగో చూడండి, ఇక్కడ రౌండ్ మనకు బ్రాడ్గా రావాలంటే కొద్దిగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఇదంతా కూడాను మా వీడియోస్ అన్ని మీరు చూడండి తప్పనిసరిగా. మీకు టచ్లో లేకున్నా మీకు తప్పనిసరిగా ఈ వీడియో చూసిందంటే మీరు తప్పనిసరిగా బ్లౌజ్ కట్టింగ్ అనేది మీకు వస్తుందండి. మీరు పర్ఫెక్ట్గా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటారు. మా వీడియోస్ అన్ని ఫాలోస్ కండి, ఇంకా చాలా ఉన్నాయి మా వీడియోస్. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం. వేసుకున్నాక ఇది మనకు బ్యాక్ సైడ్ బ్లౌజ్, ఇది ఇది బ్యాక్ సైడ్ ఇది. ఇక ఆ తర్వాత ఫ్రంట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందాక ఓపెన్ మన వైపు లేకుండా ముందు వైపు వచ్చింది, ఇప్పుడు ఓపెన్ మన వైపు పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఓపెన్ మన వైపు పెట్టుకొని బ్లౌజ్ పీసు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, స్ట్రేట్ అంటేనేమో స్ట్రేట్గా వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉంది, క్రాస్గా వేసుకోవాలి. ఇలా ఇలా వేసుకుంటే క్రాస్ అనేది ఎక్కువ వస్తుందండి, మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుంది. అందుకోసం ఇలా వేసుకుంటే తప్పనిసరిగా మీకు బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందండి. ఇదిగో చూడండి, ఒకవేళ సరిపోకుంటే కనుక మీకు ఎటు వీలైతే అటు వేసుకోండి. ఇక ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి, నెక్ ముందు పార్ట్ నెక్ ఉక్సు పార్ట్ నుంచి తీసుకోవాలి. ఇది ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి, టేప్ పెట్టుకొని చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఎంత వచ్చిందంటే 6 inches వచ్చింది. ఇక్కడ 6 inches వచ్చింది. ముందటి నెక్ ఇదండి, ముందు ఫ్రంట్ పార్ట్ నెక్. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇలా దీనికి కరెక్ట్గా మన మెజర్మెంట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు మార్కింగ్ వేసుకొని ఇక్కడ రౌండ్గా వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ నేను చూపించబోయేది. ఇక ఇదంతా కూడా చక్కగా కట్ చేసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం. ఇదంతా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా
ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ బ్లౌజ్ పీస్ ఇలా కాకుండా మెజర్మెంట్ అంతా ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ దాన్ని వేసుకొని మెజర్మెంట్ వేసుకొని అప్పుడు పక్కన పెట్టేసుకొని కట్ చేసుకోండి లేదా మీరు పేపర్ కట్టింగ్ చేసుకోండి అలా అయితే మీకు ఈజీగా వస్తుందండి ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కట్ ఇటు జరిగే అవకాశం ఉంటుంది ప్లస్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి నెక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వచ్చింది ఏమాత్రం బ్యాక్ సైడ్ కట్ అయినా కూడా మనకు బ్యాక్ సైడ్ కట్ అయిపోతుంది బ్లౌజ్ పాడైపోతుంది అందుకోసం మీరు ఇలా వేసుకొని మెజర్మెంట్ వేసుకొని డ్రా వేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ది పక్కన పెట్టేసుకొని మీరు అలా కట్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇది ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన ఇదిగో చూడండి ఇది బ్యాక్ సైడ్ ఇలా మన వైపు తిప్పుకోవాలి తిప్పుకొని ఇది ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకోవాలి పైన వేసుకొని ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ ఎంత వరకు వచ్చింది చూసుకుందాం మన మెజర్మెంట్ బ్లౌజ్తో చూసుకుందాం కొంతమంది షేప్ బెల్ట్ తక్కువ ఎక్కువ పెట్టుకుంటారు ఇదిగోండి కిందికి కుట్టుకొదిలి పెట్టేసా ఇప్పుడు ఇక్కడ మనకు మెజర్మెంట్ బ్లౌజ్తో అక్కడ వేసుకున్నాం షేప్ బెల్ట్ ఇదిగోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఇలా మార్కింగ్ వేసుకొని షేప్ బెల్ట్ కోసమని ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోచంకానే తీసుకోవాలండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలండి బ్యాక్ సైడ్ తీసుకోవద్దు ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ లోచంక అనేది ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి ఇదిగోండి ఇలా సన్నగా రావాలి పైకి వచ్చిన కొలది ఇదిగో చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వచ్చేసాయి చూడండి బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి హ్యాండ్స్ చూద్దాం ఇదిగో చూడండి హ్యాండ్స్ వేసుకుంటున్నాను ఈ చేతులు ఇదిగో చూడండి నేను చెప్పాను కదా ఇందాక మీకు పొడవు చేతులైతే రాదు పొట్టి చేతులైతేనే వస్తుంది ఇదిగోండి ఇక్కడ పొడవు చేతులు కావాలంటే మీటర్ క్లాత్ తీసుకోవాలి మీటర్ అయినా పర్లేదు లేకపోతే 90 సెంటీమీటర్స్ అయినా పర్వాలేదు ఇదిగోండి ఇలా మనకు ఖర్చుకు ఇది ఎందుకంటే లోపలికి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటాం కదా అందుకోసం ముందుకు వదిలి పెట్టేశాను ఇక బార్డర్ ఉంటే ఈ బ్లౌజ్ ప్రకారమే పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పైన ఇది కుట్టు వరకు ఇదంతా మెజర్మెంట్ వేసుకున్నాం కదా వేసుకున్నాక ఇదంతా కూడా ఇలా వేసుకుందాం ఇలా వేసుకొని కట్ చేసుకుందాం ఇక ఇదిగోండి ఇలా కట్ చేసుకుందాం మెజర్మెంట్ అంతా ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి మన కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టుగా మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసాం కదా అయ్యో ఏంటి ఇలా అయిపోయిందని అనుకుంటున్నారా కాదండో ఇక్కడ లోచంకనే తీసుకోవాలి మనకు ఇలా వచ్చినప్పుడు ముందు వైపు లోచంకనే తీసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే కదా ఇక ఇలా చూసుకోవాలండి చిన్న చిన్న ట్రిక్స్తోనే మన కటింగ్ అంతా ఉంటుందండి స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా చిన్న చిన్నవి ఫాలో కావాలి అయితేనే మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతాం ఇదిగోండి ఇప్పుడు లోపలికి మనకు వెళ్ళిపోయింది ఇక మనకి ఎక్కడ వచ్చింది చూడండి కటింగ్ అనేది ఏమి రాలే కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం చూసుకుందాం ఇక షేప్ బెల్ట్ ఇలా డ్రా వేసుకోవాలి ఫస్ట్ మనకు ఇది బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకుందాము ఇది ఎంత వచ్చిందనేది ఇదిగో చూడండి ఇలా వచ్చేసింది ఇక్కడ నుంచి ఇటు మనం డ్రా వేసుకుందాం మరి మీరు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు డ్రా వేసుకొని కట్ చేసుకుంటారు మన ప్రాక్టీస్ లేని వాళ్ళం ఎలా అని అంటారా చూడండి చూపిస్తున్నాను అది కూడాను ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇది మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అయితే ఎలా వేసుకోవాలనంటే ఇదిగోండి ఇటువైపు మనకు 3.5 ఇంచులు రావాలి ఇక్కడ 2.5 రావాలి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇదిగోండి ఇలా ఇలా వస్తే మన పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అందరికీ ఇదే వర్తిస్తుందంటే కాదండోయ్ అంటే కొంతమంది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం వేసుకోవచ్చు ఇక ఇదంతా మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ